రాష్ట్ర జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పురోగతిని వివరించారు. చేసిన ఖర్చు మొత్తాన్ని కూడా మోదీ దగ్గర వివరించారట జగన్ గారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినందున ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి చేసిన ఖర్చు మొత్తాన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 3,805 కోట్ల రూపాయలు ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి వ్యయం చేసిందని, దీన్ని చెల్లించాలని కోరారు మోదీ గారిని. ఈ మొత్తాన్ని సకాలంలో రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయవచ్చు అని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారట. ఈ మొత్తాన్ని రుణపు రూపంలో సేకరించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఈ భారీ మొత్తాన్ని రుణంగా సేకరించడానికి నాబార్డును ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, తాము ఓ లక్ష్యం పెట్టుకొని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కూడా మోదీ గారికి వివరించారు. చంద్రబాబులాగా అల్పాదడప పనులు చేయకుండా మెగా సంస్థకు ఈ పనులను అప్పగించారు. వర్షంలో కూడా మెగా సంస్థ ఈ పనులు చకచకా జరుగుతుండడం విశేషం. మెగా సంస్థ మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన సంస్థ. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన టైంకే ఫినిష్ చేస్తామన్న లక్ష్యంగా వాళ్ళు సైతం ముందుకు వచ్చారు. అందుకే దీన్ని అందుకునేలా సహకరించాలని వైఎస్ జగన్ గారు ప్రధాని మోదీ గారిని కోరారట. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే లక్షలాది హెక్టార్లను అదనంగా సాగు పరిధిలోకి తీసుకురావచ్చని చెప్పారు. అయితే 15,000 కోట్ల రూపాయలు ఎందుకు అవసరమవుతాయో కూడా వైఎస్ జగన్ ఈ లేఖలో వివరించారట. పోలవరం ప్రాజెక్ట్ హెడ్వర్క్స్, కుడి ఎడమ కాలువలను నిర్మించడానికి 5,000 కోట్ల రూపాయల చొప్పున అవసరం పడతాయని కూడా మోదీ గారికి ఇంత క్లియర్గా చెప్పారట. నిర్వాసితులకు కల్పించాల్సిన పునర్వాసాలు, కాలనీల నిర్మాణానికి అవసరమయ్యే భూమి సేకరణ కూడా మరో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాలను రూపొందించినట్లు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్ గారు. నిర్వాసితులను వచ్చే ఏడాది మార్చి నాటికి పునరావాస కాలనీలకు తరలించే చర్యలను చేపట్టామని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని మేము నిర్దేశించుకున్నామని, పోలవరం నిర్వాసితులను దశల వారీగా పునరావాస కాలనీలకు తరలించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా మోదీ గారికి స్పష్టంగా వివరించారట. నిర్వాసితులకు ఇల్లు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సకాలంలో నిధులు కేటాయించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటిదాకా తాము చేసిన ఖర్చు మొత్తాన్ని కేంద్రం రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల ఆయా నిర్వాసితులకు మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి వెసులుబాటు ఉంటుందని కూడా ముఖ్యమంత్రి గారు తెలిపారట మోదీ గారికి. ఏదేమైనా జగన్ చెప్పిన అన్నిటికీ మోదీ సకాలంలో చెల్లించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో కాస్త డిలే అయింది తప్ప లేదంటే ఈ సమస్య వచ్చేది కాదు అంటూ కూడా మోదీ జవాబిచ్చారట. ఇప్పుడిప్పుడే కరోనా సంఖ్య కుదుటపడి మెల్లమెల్లగా ప్రజలు పనిలోకి వెళ్తున్న సంగతి చూస్తున్నాం. ఇక ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై కూడా కేంద్రం దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓ రకంగా జగన్కు త్వరలో ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. 15,000 కోట్లు అడిగిన వెంటనే ఇస్తే బాగుండదు కాబట్టి కాస్త ఒక నెల అటు ఇటుగా చూసుకొని కేంద్రం ఆ డబ్బును విడుదల చేస్తుంది అన్నట్టుగా కేంద్ర పెద్దలు చెబుతూ వస్తున్నారు. ఏదేమైనా ప్రజల మంచి కోసం నిర్మాణం అవుతున్న పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ప్రభుత్వంపై కొనసాగుతుంది. అయితే గతంలో చంద్రబాబు మాదిరి గ్రాఫిక్స్ చూపించట్లేదు. కనీసం చంద్రబాబు అసలు దేనికి ఎక్కడ రూపాయి ఖర్చు అవుతుందని కూడా మోదీ గారికి ఇంతవరకు చెప్పలేదట. మరి అలాంటప్పుడు కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది చెప్పండి? రిక్వెస్ట్ చేసి ఎందుకు ఖర్చు ఎక్కడవుతుందన్న విషయాలతో క్లారిటీతో మోదీ గారిని అడిగితే కేంద్రం రిలీజ్ చేయదా చెప్పండి. అలా చేయకుండా నేను సీనియర్ని, నేను అలా అడగకూడదు అన్న భావనతో చంద్రబాబు ఏనాడు కూడా ఇలాంటి పనులు చేయలేదట. మరి జగన్ అలా చేస్తున్నాడా? లేదు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరపడితే దాన్ని అదనపు చేసుకొని మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. తద్వారా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విడుదల చేస్తున్నారు. ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు మింగుడు పడట్లేదు. ఇక రాబోయే రోజుల్లో ఈ 15,000 కోట్లు కూడా రిలీజ్ చేస్తే పోలవరం సకాలంలో పూర్తి చేయడం పక్కా అంటున్నారు. ఏదేమైనా త్వరలో గుడ్ న్యూస్ వినబోతున్నారన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి.